हाई फ्रेंड्स, वेलकम टू डीएवई अम्मा नैन मिस्सेस स्मिता अनी मे मुझे अद्भुतम हेयर पैकोचा रोजल्ला अंदर की उन्न समस्या हेयर फॉल हेयर फॉल कंट्रोल कोसमें ब्लू जेल हेयर पैक प्रिपेर चेलो चूदा। मुझे 20 शंकु पूलन तीसुकोनी ग्रीन कलर उड़े काड़ रिमूव चेसी पक्न उवाली। तरह स्टोव मीद गिन्ने उची अंदर कप वाटर ने ऐडेकोवाली। तरवा कुप्पेड़ करवेपाक वेसुकोनी बागा नीलल्लो मरगनिव्वाली। ई करवेपाक हेयर रीग्रोथ की चाला बागा उपयोगपड़ुतुंदी। इंदुलोने शंकुपूलनु कूडा याड चेसुकोवालंडी। शंकुपूलु वेसिन तर्वात नीलन्नवि कलर चेंज अवुतायि। शंकुपूलु मन हेयर रीग्रोथ की हेयर लो उंडी डैंड्रफ इवन्नी कंट्रोल चेयडंलो शंकुपूलु चाला बागा उपयोगपड़तायंडी। తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలను యాడ్ చేసుకోవాలి। ఈ అవిసె గింజలు మన హెయిర్ ని సిల్కీగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది। అంతే కదండి హెయిర్ రీగ్రోత్ కనే ఉపయోగపడుతుంది। వేసిన తర్వాత మనం కలుపుతూ ఉండాలండి। 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది। పైనంతా వైట్ గా ఫామ్ అయిన తర్వాత నురగా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని చల్లార్చుకోవాలండి। తర్వాత ఒక బౌల్ తీసుకొని దాని మీద పల్చటి కాటన్ క్లాత్ ని వేసుకొని మనం చల్లారి పెట్టుకున్న అవిసె గింజల మిశ్రమాన్ని క్లాత్ లోకి వేసుకోవాలి। అప్పుడు మనకి జెల్లీ లాగా అనేది బౌల్ లోకి వస్తుంది। చూసారు కదండి బ్లూ జెల్ హెయిర్ ప్యాక్। ఇది మన ఆయిల్ అప్లై చేసినట్టు మసాజ్ చేస్తున్నట్టు అప్లై చేసుకోవాలండి హెడ్ కి। ఒక అరగంట అయిన తర్వాత మైల్డ్ షాంపూ తోటి హెడ్ వాష్ చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది। సిల్కీ హెయిర్ అనేది కాని మనకి వస్తుంది, డాండ్రఫ్ కాని తగ్గుతుందండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్। థాంక్యూ।